మూడవది, ఈ ఇక్కడ మార్పు అనేది ప్రజలు అక్కడ స్థానికంగా శాసనసభ్యుల మీద తిరుగుబాటు చేయాల్సింది. ఆ ప్రజలు ఎవరన్నా గానీ నువ్వు ఎందుకు మారావని ఒక్కలని అడిగారా? మాకు అభివృద్ధి కావాలి. నువ్వు తమరు చెప్పింది తెలంగాణలో కూడా అదే కదా, కేసీఆర్ వైపు తెలంగాణలో చేశాను అన్నాడు. మీరు అందుకున్నారు శ్రీనివాస్ యాదవ్ నేను రాజీనామా చేశాను. 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, అదంతా తెలంగాణ. రామారావు రెండు అంశాల్లో కూడా ఇక్కడ బంగారు తెలంగాణ కోసం వచ్చామనే మాట చెప్పారు. అక్కడ స్వర్ణాంధ్ర సాధన కోసం వెళ్తున్నామంటున్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు వెళ్తున్నాం అంటారు. బట్ చెప్పినట్టుగా చట్టం ఉంది, చట్టానికి లోబడి ఉండాలి. చట్టం ఒకవేళ యాక్సెప్ట్ చేసిన నైతిక అంశం కూడా అవసరమైనప్పుడు చట్టము. ఆకుల సత్యనారాయణ గారు ఇవన్నీ కూడా వన్ సెకండ్, ఆకుల సత్యనారాయణ గారు రాష్ట్రపతిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతోంది. బట్ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సరే ఇక్కడ మీరు విన్నారు కదా చట్టం ఏం చెప్తుంది, గతంలో ఫిరాయింపుల చట్టం ఎట్లా ఉంది, దశల వారిగా మార్త వచ్చింది, వంతాడని అనుకున్నారు తర్వాత వచ్చింది, ఇప్పుడైతే కంప్లీట్ గా ఏ ఒక్క ఎమ్మెల్యే ఫిరాయించినా కూడా అనర్థ వేటు వస్తుంది. పార్టీలు మెర్జ్ కావాలి తప్ప ఒక ఎమ్మెల్యేనో ఒక లేకపోతే 100 మందికి 99 మంది ఎమ్మెల్యేలు కలిసినా కూడా కుదరదు. పార్టీ మెర్జ్ కావాలనేది ఉంది చట్టంలో ఇవాళ మారిన పరిస్థితిలో. కాబట్టి ఓవరాల్ గా ఏం రావాలని కోరుకుంటారు మీరు సత్యనారాయణ గారు? ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఇవాళ జరుగుతున్న వ్యవహారం చూస్తుంటాయండి, రకరకాల పార్టీలు, రీజనల్ పార్టీస్ కానీ, జాతీయ పార్టీలు కానీ, అన్నీ కూడా పునరేకీకరణ జరుగుతూ ఉన్నాయి, రీఅలైన్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. చట్టాలు చేసేటప్పుడు దేర్ షెల్ నాట్ బి ఎనీ డిస్క్రిషనరీ ఎలిమెంట్స్. చట్టం అనేది ఒక క్లారిటీతో ఇచ్చిన రోజున ప్రజలకు కూడా ఆ చట్టాల మీద పూర్తి స్థాయి నమ్మకం వస్తుంది. ఎందుకంటే నేను అనేది వాళ్ళ గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తే అది ఉప్పు అయిపోతుంది అన్న కాన్సెప్ట్ ఎన్నటికీ మంచిది కాదు. గతంలో ఎవరో చేశారు కాబట్టి వాళ్ళు నేను చేయొచ్చు అనే కాన్సెప్ట్, వాళ్ళు తప్పు చేసినా మేము కూడా తప్పు చేయొచ్చు అన్న కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. రెండవది, ఏదైనా సరే వాళ్ళ గవర్నర్ గారు ఎవరినైనా సరే ప్రమాణ స్వీకారం చేయించవచ్చు, ప్రొవైడెడ్ 6 మంత్స్ లో మళ్ళీ రీఎలెక్ట్ అయినా. అతను ఎమ్మెల్యే కూడా కావక్కర్లేదు, వాళ్ళ మంత్రి పదవి కావాలంటే. కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతూ ఉంది ఏదైతే, వాళ్ళ అక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానివ్వండి, అక్కడ కేసీఆర్ పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్షన్ సింబల్ మీద గెలిచి, పార్టీ సింబల్ మీద గెలిచిన దానికి ఏ విధమైన శాంక్టిటీ లేకుండా పోతాం. దాన్ని బట్టి మీరు అనేది చట్టాల్లో ఎవరికి ఏ వ్యక్తికి కూడా డిస్క్రిషనరీ పవర్స్ అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటున్నారంటే, దిస్ ఈజ్ ఆ క్లారిటీ ఆఫ్ చట్టం చేసేటప్పుడు ఆ క్లారిటీ లేనప్పుడు ప్రతి ఒక్కరు నాకు ఏ విధంగా ఉపయోగపడితే నేను దాన్ని అలా మర్చుకుంటూ ఉంటాను. ఆ విధమైనది రాకుండా ప్రజలు ఇవాళ తిరగబట్టలేదు అని రామ్మోహన్ రావు అంటున్నారు. ప్రజలు ఇవాళ మన దగ్గర ఏమి రిపీల్ యాప్స్ లేవండి, కానీ రీకాల్ కాల్ బ్యాక్ ఫెసిలిటీస్ లేవు వాళ్ళకి. వాళ్ళు వెయిట్ చేస్తారు, ఎలక్షన్ టైంలో చూపిస్తారు అంతేగాని, వాళ్ళు ఇవాళ తిరగబట్టలేదు, రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయట్లేదంటే రామారావు గారు అప్పుడు ఆందోళన జరిగింది ఎందుకు? ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏదైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ రోజు గవర్నర్ రామ్లాల్ గారు కానీ చేసిన దానికి ప్రజలంతా రోడ్డు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ అన్ని కూడా ఆయనకి బాసటగా నిలబడ్డాయి. ఇవాళ ప్రజలు రావట్లేదంటే ప్రతిదానికి ప్రజలు ఉద్యమం చేయాలండి. చట్టాలు ఎవరు చేస్తున్నారు? వీఆర్ మేకింగ్ ఇట్. ఆ చట్టాలు చేసినప్పుడు నిక్కచ్చిగా చేసి దానికి ఇంకా డిస్క్రిషనరీ ఇవ్వగానే, ఈ చట్టమే కాదండి ఏ చట్టంలో కూడా మనం చూడండి, డిస్క్రిషనరీ ఉండగానే అది కరప్ట్ అవుతుంది. లేదా సత్యనారాయణ గారు, బీజేపీ అనో చొరవ తీసుకోగలుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? దేశంలో అనేక సంస్కరణలకి మోడీ ఆధ్యుడిగా నిలుస్తున్నారు, మరి ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం సంబంధించి ఇందా కృష్ణారావు గారు ప్రస్తావించారు గురించి ప్రస్తావించను సత్యనారాయణ గారు, ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత జరిగిన ప్రక్రియ. బట్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల బీజేపీ కూడా ప్రయోగం చేసింది, ఇతర పార్టీలు వచ్చి డైరెక్ట్ గా బీజేపీలోకి వచ్చేసి మొత్తం బీజేపీగా రూపాంతరం చెందినటువంటి ప్రక్రియ కూడా చూసాం మనము. సరే ఆ పరిణామాలు విజయ్ గారు చెప్పండి సార్, తప్పకుండా తీసుకోవాలండి. వాళ్ళ ప్రధానమంత్రి గారు ఆర్థిక ఏదైతే డిమానిటైజేషన్ ద్వారా దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో, అలాగే ఈ ఎలక్షన్స్ గానీ ఈ ప్రక్రియ గానీ ప్రజాస్వామ్యాన్ని గానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మేము కూడా తప్పకుండా రిప్రజెంట్ చేస్తాం. పార్సారథి గారు ఒక అంశం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఎవరు కూడా అతీతులు కారు అనేటువంటి మాట చర్చకొచ్చింది. ఎవరో అతీతులు కాదు కాబట్టి ఇప్పుడు జరిగే తప్పు ఒప్పు అయితే అయిపోదు, డెఫినెట్ గా ఆ విషయం మాత్రం మనకు ఉంటుంది. కానీ అందరు కలిసి
భవిష్యత్తులో జరగకుండా ఏదైనా చేయాలనే మాట కరెక్టే. కృష్ణారావు గారు అన్నట్టుగా దానికి ఏమైనా చొరవ తీసుకొని ఒక 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 పత్రం లాంటివి తయారు చేసి దాని మీద అందరి యొక్క ఆమోదం కోరుతూ డెఫినెట్గా ఒక చొరవ తీసుకోవచ్చు. రకరకాల ఇది ఈవెన్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. అటువంటి చొరవ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కృష్ణారావు గారు చెప్పారు ఇందాక. సారథి గారు తప్పకుండా తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అది వైఎస్ఆర్సీపీయే కాదు, రాష్ట్రంలో దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నింటి మీద కూడా అన్ని కూడా ఈ బాధ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తాను. తప్పకుండా మేము అటువంటి చొరవ తీసుకుంటాం. కానీ రామ్మోహన్ రావు గారు ఇందాక మాట్లాడారు, బహుశా వీళ్ళు ఏదో కొన్ని భుజాలు తడుక్కునే స్థితికి వచ్చేసినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరికీ ఒకటే పాంప్లెట్ లాగా ఇచ్చేసినట్టున్నారు, దాన్నే చదువుతున్నారు. ఏంటి ఆర్థిక నేరస్తుడు రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఎనిమిది వెళ్ళారు, లేకపోతే ప్రజలందరూ తిరగబడతలేదని చెప్పేసి. ప్రజలు మా మీద తిరగబడతలేదండి, ఆల్రెడీ ప్రజలు కాదు మీ నాయకులే తిరగబడుతున్నారు. ఏదైతే మీరు మంత్రి పదవులు ఇచ్చారో మీ నాయకులే ఇష్టం వచ్చేట తిడుతున్నారు. మీ బుచ్చయ్య చౌదరి గారు కానీ, మీ ఉమా గారు కానీ, లేదా మీ నరేంద్ర గారు కానీ, మీ కార్యకర్తలు ఏమిటిదని అదేమీ లేదు. బుచ్చయ్య చౌదరి గారి మొత్తం మీరు బలవంతంగా మీరు అధికారులే బెదిరించి నివేదికలు తారుమారు వన్ సెకండ్ ఉండండి. అదేనండి, నేను అనేది మీ నాయకులు మీరు కంట్రోల్ చేసుకోవాలని. మా దగ్గర నుంచి వెళ్లిపోయిన శాసనసభ్యులు ఏ రోజు కూడా మా పార్టీలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలా. మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చిలక పలుకులు మీరు పలికిస్తున్నారు అంతేగాని, కానీ మీరు ఇప్పుడు మీ పార్టీలో నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా ఎదురు తిరిగింది, మీ నాయకత్వాన్ని ఏ విధంగా తర్వాత మీరు ఎంతసేపు గ్లోబల్ ప్రచారాలు చేస్తారో మీరు సిద్ధాస్తులు. ఏంటి ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరగాడు, మీరెవరని చేస్తానికి ఆర్థిక నేరగాడు చెప్పేసి చేస్తానికి మీరెవరు? కోర్టులు చేయాలి, కోర్టులు నిర్ధారించాలి. ఒకవేళ నిజంగా ఆర్థిక నేరస్తు అయితే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి కూడా అనర్హత ఉండేది. ఆయన కేసులన్నీ కూడా నామినేషన్లు కూడా పెట్టారు కదా, ప్రజలందరికీ తెలియదు. 67 సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఆఫ్టర్ ఆల్ ఒక 1.5% తో గెలిచారు. మీరు మీరు ఏదో చాలా నీతిమంతులు, లేకపోతే మీరు చాలా సంఘ సేవకులు దేశ సేవకులు అనుకుంటున్నారేమో. కాబట్టి మీరు జరిగిన తప్పును ఏ విధంగా కవర్ చేసుకుంటారో చెప్పండి, ఏ విధంగా చేస్తారు? రాజీనామా చేయించండి ఇప్పటికైనా, మీకు దమ్ము ఉంది కదా. ఓకే సారథి గారు, ఒక మాట అనుకుందాం ఈ విషయంలో. సరే చట్ట సవరణ జరగాలి, లేకపోతే రాజ్యాంగ సవరణ జరగాలి, ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి. రాజకీయ పార్టీ ఇప్పుడు ఇవాళ ఈ చట్టం అవసరం లేని పార్టీకి రేపు పొద్దున అవసరం రావచ్చు, అది కూడా జరగవచ్చు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి ప్రయత్నం కానీ అందరూ చెప్తా ఉన్నారు, జరగాలని కోరుకుందాం. అది రామారావు రకం సరే, ఈ విషయంలో ఇంకా వేరే ఇష్యూ కాదు, బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు నేను మీరు సమన్వయ కమిటీలు కేబినెట్లు కూడా జరిగినాయి, 80% మంది సంతృప్తి స్థాయి ఈ పదం పదే పదే వాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 80% సంతృప్తికరంగా ఉండాలని చెప్పని. అట్లానే బదిలీల్లో కానీ వాటిలో కానీ మీరు జోక్యాలు చేసుకోవద్దని చెప్పారు. రెండు ఇష్యూలు మనకు బాగా ఇబ్బంది పెట్టి కేశినేని నాని బోండా ఉమా చేసిన ఆర్టీఏ వ్యవహారంలో గొడవలను మంత్రివర్గంలో స్థానం రాపడం వల్ల బహిరంగంగా ఎప్పుడు మాట్లాడాలి, ఇట్లా మాట్లాడటం వల్ల ఈ రెండు కొంచెం మనకి ఈ మధ్యకాలంలో ఇబ్బందిగా మారిని ఈ పదాలు వ్యాఖ్యానించారు. అదే విజయ్ గారు, మనం విలువల గురించి రాజ్యాంగం గురించి ఏది మాట్లాడుకున్నా సరే, ఎవరు ఏమి మాట్లాడినా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేశారంటే ఈ నైతాన్ని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారు, అభివృద్ధి చేస్తారని మనసా వాచ ఆయన సరే ఆయన 1.5% 2% అని చెప్పాడు ఆయన. దానికి నేను ఆ సబ్జెక్ట్ కూడా వెళ్తాను, ఎందుకంటే కాదు వాళ్ళ ఆవేశంలో ఏమైనా మాట్లాడతారు, నిర్వీర్యంగా ఉన్నారు, అది రేపు మూసేసే పార్టీ కాబట్టి దాని గురించి నేను సమాధానం చెప్పట్లే ఆయన అన్నిటికీ. ఈ మాకున్నది ఏంటంటే, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు ప్రజలతో ఉండాలి, ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను స్పందించాలని మా ఆయన చెప్తూ వచ్చావు. నిన్న కూడా పార్టీ మీటింగు కేబినెట్ కన్నా ముందు ముఖ్య నాయకులతో కూడా మాట్లాడి కేబినెట్ మంత్రులు పార్టీ గారు వాళ్ళకు కూడా పార్టీ వాళ్ళు కూడా చెప్పింది, అదే మనం ఎన్నికల ముందు వాగ్దానం చేసాం, ఏదైతే చేసామో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి చేసినవన్నీ కూడా ఇప్పటిదాకా చాలా స్కీమ్స్ మనం పెట్టాము ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈవేళ నిన్న కూడా కేబినెట్లో ఏం చేశారు, 5,000 చెరువులు, రేపు సమ్మర్ రాబోతుంది, 40,000 ప్రజలతో ఉండండి, పశుగ్రాసం కానీ త్రాగునీటి సమస్య కానీ వీటన్నిటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్రస్ చేయాలని చెప్పారు. అదేవిధంగా మంత్రులు కూడా అదే చెప్పారు, కొత్త ఎందుకంటే కొత్త మంత్రివర్గం కాబట్టి మళ్ళీ ఫస్ట్ టైం కేబినెట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చెప్పారు మనం ఆ దిశగా ప్రభుత్వం వెళుతుంది, ఏది 80% తృప్తి చెందే విధంగా మనం ప్రభుత్వ పథకాలు కానీ ఇవి కానీ చేసే దిశగా వెళ్తా ఉన్నాం, మేనిఫెస్టోలో పొందుపరచడం కూడా వెళ్తా ఉన్నాం,
పెన్షన్ కానివ్వండి, ఒకటే ఒకటేంటి టార్గెట్ బహుశా 1 ఇయర్ నుంచి వస్తుంది పదం, 80% మంది సంతృప్తి చెందేలాగా వెళ్ళాలి. ఎంత మంది మూడేళ్ళు అవుతుంది, ఈ మూడేళ్లలో ఎంత శాతం సంతృప్తి చెందేలాగా మీ పథకాలు ఉన్నాయని సర్వే చేసుకున్నారు మీరు? అది నాకు ఐడియా లేదు, ప్రభుత్వ పరంగా చేశారు లేదనేది, కానీ ఒకటే చెప్తున్నా ఎక్కడికి పోయినా గానీ సంతృప్తిగా ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఆ 65% ఉందన్నారు, దాన్ని 80 తీసుకువెళ్ళాలి. ఇప్పుడైతే 65% 65% ఉన్నారు, దాన్ని 80 తీసుకెళ్లే విధంగా 80% తీసుకెళ్లే విధంగా మనం చేయాలన్నారు. నేను సర్వేలో లేదా సైంటిఫిక్ ఇంకోటి ఇంకోటి నాకు అది నాకు నా నోట్లో నోటీసులో లేదు సార్. కానీ నేనే దీన్ని కూడా విమర్శిస్తా ఉన్నారు. నేనేమన్నానంటే ప్రజలకు మంచి చేసి 80% తృప్తి చెందే విధంగా వెళ్ళండి అనే దాన్ని కూడా విమర్శిస్తా ఉంటే అది కూడా తప్పేనా? అంటే ఆ ప్రణాళిక వేసుకోవడం కూడా తప్పేనా? అధికారులు కానీ మంత్రివర్గాలు కానీ సంక్షేమ విమర్శించారా? దాని మీద కూడా వైఎస్ఆర్ ఎవరు ఉందండి శాతం మీ టార్గెట్? అది టార్గెట్ పెట్టు. ఆ ప్రణాళిక నేను అదే చెప్పినప్పుడు ఒక నియోజకవర్గంలో ఉండకపోవచ్చు, ఇంకోసారి ఎక్కువ 80% ఉండొచ్చు, 90% వారసార్ గారు మీరేమైనా విమర్శించారా? 80% టార్గెట్ మేము పెట్టుకున్నాము, దాన్ని కూడా విమర్శిస్తున్నారని ఒక మాట చెప్పారు. ఇప్పటికి దాదాపుగా 65% రీచ్ అయ్యమన్నారు. ఇచ్చినటువంటి హామీలు గానీ లక్ష్యాలు సాధన గానీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి ఆ స్థాయిలో ఉన్నాయని. మేనిఫెస్టోలో 90% ఓవరాల్ సాటిస్ఫాక్షన్ అయితే 65% మంది సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద, దాన్ని 80% తీసుకెళ్లాలనేది. తప్పలేదు తప్పలేదు, దాంట్లో అసలు విమర్శించాల్సిన అవసరమే లేదండి. ప్రతి రాజకీయ పార్టీ కూడా 100% కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం, చాలా అభినందనీయం. కానీ ఏ విధంగా ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ క్రియేట్ చేయాలనేది ఇక్కడ సమస్య. మీరు ఏం చేశారని చెప్పేసి ఒకటి, దీనికి స్కేల్ కొలమానం ఒకటేనండి. మీకు 65% ఆల్రెడీ ఉంది, ఇప్పుడు 80% అంటున్నారని చెప్పేసి రామ్మోహన్ రావు గారు చెప్పారు. మీరు 80% ఉన్నప్పుడు మీరు మంత్రులను ఎవరైతే మా పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు రాజీనామా చేపించి గెలిపిస్తానికి మీకు ఏంటి అభ్యంతరకరం? రాజ్యాంగాన్ని అపహాస్యం చేయాలి. 80% ఉన్నప్పుడు మీరు చక్కగా గెలిపించేసుకోవచ్చు కదా, అసలు మాకు డిపాజిట్లు కూడా పోతాయి, మీరు సంతోష పడిపోవచ్చు కదా, దాంతో ఇంకా ప్రజలకు తెలియజేయచ్చు. మీరు దొంగపడుతున్నారు కొన్ని ఉంటే రైట్. ఇంకోటి మీరు 80% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటున్నారు, సంతోషం, యు ట్రై ఫర్ ఇట్, నేను కూడా అభినందన. ఎందుకంటే అంత క్రియేట్ చేయగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ మీరు మీరు ఎన్నికల హామీలని సక్రమంగా అమలు చేశారని చెప్పేసి ఆ లెవెల్ వచ్చింది అనుకుంటున్నారా? లేదు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నేను చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు రుణమాఫీ చేసేసారని చెప్పేసి ఇప్పుడు కూడా వాదించబోతున్నారు నేను ఆపంగానే. మీకు స్పష్టంగా ఒకటే ఒక కేసు చెప్తాను, మీరు ధర్మశ్రీ అసెంబ్లీలో మాట్లాడారు, నాగనేని సుబ్బారావు అని చెప్పేసి ఒక పెల్పారపూడి మండలంలో ఆత్మహత్య చేసుకున్నాడు రైతు. ఆయన మీరు ఇట్లా అంటారు కదా మేము అనగానే మేము అన్ని చేశామని చెప్పేసి నేనేం చేశానంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటర్పగడ బ్రాంచ్ కు వెళ్లి ఆయన రుణం గురించి తీసుకున్నాను. నేను స్టేట్మెంట్ ఇస్తే ఆయన తీసుకున్నది 37,000 ఒక నిమిషం సార్, సాటిస్ఫాక్షన్ లేదు. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 37,000 తీసుకుంటే అండి ఈ 3 సంవత్సరాలు 4,173 రూపాయలు మాత్రమే ఆయనకి ఈ రుణమాఫీ కింద క్రియేట్ అయింది. ఈ రోజు ఎంత ఉందంటే 37,700 రూపాయలు ఇప్పటికి కూడా అదే విధంగా అప్పు ఉంది. మీరు రేషన్ కార్డ్స్ ఉన్న సివిల్ సప్లైస్ ఉంది, మీరు ఏం చేస్తున్నారు? జనరల్ 3 విడతల రుణమాఫీ తర్వాత 37,000 గాను 4,000 మాత్రమే మాఫీ అయిందని చెప్తున్నారు మీరు. కేసు కూడా నాగినేని సుబ్బారావు, ఓకే విజయ్ గారు అందరికీ కూడా ఆ స్థాయిలో సారథి గారు సారథి గారు ఒక మాట, 50,000 లోపు నిపుణులు సింగిల్ స్ట్రోక్ లో చేసేసాము. మాట్లాడుతున్నా విజయ్ గారు, నేను మాట్లాడే 37,000 గురించి, రామ్మోహన్ రావు గారు దాని మీద రియాక్ట్ అయ్యి సమాచారం ఇస్తాడు కాబట్టి
నిరుద్యోగులకి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, సాటిస్ఫాక్షన్ సాధించారు. మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆఫీస్ చేసుకోండి గారు మాట్లాడారు, సంబంధం లేని వ్యక్తి రాజీనామా చేసి గోల్డ్ రుణాలు చాలా పథకాలు పథకాల వారీగా మాట్లాడుకుంటా వెళ్ళాలంటే రామారావు గారు సారథ్ గారు మీరు కూడా ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీలో భాగంగా అందరూ కూడా చేయాల్సిందే. సారథ్ గారు నాయకులు ఒక డిబేట్ పెట్టుకోండి, అధికార ప్రతిపక్ష సభ్యుల యొక్క వాద వివాదాలతో పరిష్కారం కావాలి. ప్రజలు కావాలి. ఒక నిమిషం సత్యనారాయణ గారు, 80% టార్గెట్ 60% దాకా రీచ్ అయ్యామని అంటారు, తేల్చుకోవాలంటే ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించమని వైసీపీ అంటుంది. మీకేమన్నా డౌట్ ఉంటే ఓ 10 మందితో 5 మందితో రాజీనామాలు చేయించి మీరు జనంలోకి వెళ్ళి తెలుసుకోమన్నారు. ఇప్పుడు ఇది ఎన్నికలతో తెలుసుకునే పనా లేదు, అసలు నిజంగా అవి అమలు జరుగుతున్నాయా లేదా అనేది క్షేత్రస్థాయిలో ఇలా మీలాంటి ఎమ్మెల్యేలకు తెలుస్తుంది, ప్రజలకు కూడా అర్థమైతుంది. బట్ ఆ కాన్సెప్ట్ లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ గురించి ఏమంటారు మీరు? చెప్తారండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు చెప్పారు. సారథ్ గారు మాట్లాడేవండి ఎమ్మెల్యే గారిని. ఒక నిమిషం సారథ్ గారు, మీరు అన్నట్టు ఏదైతే ఇవాళ పెన్షన్స్ కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు డెఫినెట్లీ దేర్ ఇస్ ఏ విజిబుల్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ పాస్ట్ పీరియడ్ లో చూసుకుంటే మీ విజిబుల్ ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది. దాంట్లో అనుమానం లేదు, దాంట్లో ఎక్కడ కూడా లేదు. ఇంకొకటి, ఇందాక రామ్మోహన్ గారు మన పాత్రసారథి గారు చెప్పారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవతల ఎమ్మెల్యే వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలతో చేయించడం కష్టమేమో కానీ ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఆయన చెప్పిన మాట వింటారు కదా. 40 మంది వాళ్ళ ఏదో క్యాట్ స్టిక్ అంటుంటే ఆయన ఆ ఛాలెంజ్ రిసీవ్ చేసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రావు ఇచ్చారు కదా 40 మందితో రిజిగ్నేషన్ ఇప్పించి మళ్ళీ ఎలక్షన్ కెళ్ళమని. ప్రభుత్వం అన్న తర్వాత చర్చ జరుగుతూ ఉంటది రకరకాల విషయంలో. వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, మీరు రాజీనామా చేయాలి. సమాధానం సింపుల్ గా నంజాల అయితే జరిగి తీరుతుంది కదా. నంజాలకే ఆయన భూమానాయుడు గారు మరణించారు, దానికి ఉపఎన్నిక తప్పనిసరిగా జరుగుతుంది. దాంతకు ముందు నంజాల ప్రధానికం 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లేశారు, అంతే కదా, వాళ్ళ ఫ్యాన్ గుర్తు అనుకుంటా దానికి వేశారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో వీళ్ళిద్దరు తప్పనిసరిగా చేస్తారు, ఎందుకంటే సానుభూతి అనుకున్నా ఇంకోటి అనుకున్నా కూడా వీళ్ళే పోటీ పెడతారు. ఆయన చేశారు కానీ వాళ్ళు పెడతారు, అది పోటీ అక్కడ చేరిపోతుంది. ఎలా ఉంది, ప్రజలు ఇలాగా ఉన్నారా అలాగే ఉన్నారని. ఒకటి, ఆకూరు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆయనే నాకు చెప్పాడు కూడా వార్త, నేను ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఏమనంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో 11 మిషన్స్ ఏవో పెట్టుకున్నారు 2019 ఎన్నికల నాటికి, ఇది అలా ఇలా రకరకాలుగా పెట్టుకున్నారు. ఒక మిషన్ కి ఆయన అధ్యక్షుడు అనుకుంటా, గుంటూరులో ఏదో మీటింగ్ అయినప్పుడు పెట్టుకున్న తర్వాత వీళ్ళందరూ రాయలసీమ పర్యటించారు, శ్రీశైలం ఆ చుట్టుపక్కల తాగునీరు ఎట్లా ఎట్లా అని ఆ కమిటీ రిపోర్ట్ మరి ఆయన చెప్తే బాగుంటుంది. రెయిన్ గన్నులు పెట్టామన్నారు, ఏమైంది, ఒక ఎకరమైనా బాగుపడిందా మొత్తం రాయలసీమ అనంతపురం జిల్లాలో? అంటే చివరి తడి అందే పరిస్థితుల్లో ఆ తడి అందించగలిగాము. ఎక్కడంది, ఎక్కడంది, మీరు ఒకళ్ళు ఒక ఇంచిన
మీరు మొత్తం అనంతపురం జిల్లాలో 1600,000 ఎకరాల్లో వేరుశనగ వేస్తే మీకు మొత్తం జిల్లా అంతటికీ వచ్చి దిగుబడి జిల్లా అంతటికీ వచ్చి 1100 క్వింటాల్. ఏది అనంతపురం మార్కెట్ యార్డ్కి వచ్చింది అది అఫీషియల్ గా అధికారికంగా అనేది ఈ సంతృప్తి అనేది ఎవరు చెప్పారు? ఎందుకుండకూడదు అన్ని రెండు అంటే మరి అందరినీ శాంటిస్ఫై చేయాలి కదా. అంటే 20 ఒకసారి సార్, ఇంకా కృష్ణారావు గారు అన్నట్టు రాయలసీమ కరువు ఏదైతే ఉందో ఆ రోజు మేము రెయిన్ గన్స్ వల్ల ఆ రోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఎవ్రీబడి హ్యాపీ అని అంట్లా. అప్పుడు ఏదైతే ఒక ఎమర్జెన్సీ మెజర్ కింద ట్రై చేశారో ఇట్ ఫెయిల్డ్, దాంట్లో అనుమానం లేదు. కానీ ఏంటంటే ఆ రెయిన్ గన్ అనే సిస్టమ్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ కి అది అక్కడ కరెక్ట్ గా ఇంపొజిషన్ ఉంటే మేబీ ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రివెంట్ చేయడానికి పనికొస్తుంది ఒకటి. కానీ ప్రభుత్వం కూడా అప్పుడు ఏమైందంటే 103 కోట్లు బడ్జెటింగ్ చేసి 10 కోట్లే ఖర్చు పెట్టారు, 10 11 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఏదైతే రాయలసీమ ఉందో మరి రాయలసీమ స్టడీ చేయడం మాట వాస్తవం. ఏదైతే ఇవాళ ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఒక పక్కా సొల్యూషన్, నిలబడే సొల్యూషన్ వెతుక్కోవాల్సిన అవసరం ఉందండి. ఎప్పటికప్పుడు ఒక కంటింజెంట్ మెజర్స్ తో రాయలసీమ కరువు కానీ రాయలసీమ రైతు యొక్క కన్నీళ్లు కానీ తుడలేము. ఎందుకంటే ప్రతి దానికి ఆధారం నీరు, ఉన్న నీరు. ఇప్పుడు నీరు తక్కువ వర్షపాతం ఉన్న ఏరియా అయినా సరే ఇజ్రాయెల్ మనకంటే తక్కువ వర్షపాతం ఉంది. ఓకే సత్యనారాయణ గారు, మీరు ఒక స్థిరమైన ఓకే మీరు కొన్ని సూచనలు ఇచ్చారా జరగాలని కోరుకుందాము. ఒక నిమిషం ఫైనల్ సారథి గారు, సారథి గారు సరే రకరకాల ఇష్యూస్ వచ్చినాయి చెప్పండి. పార్లమెంట్ లో చట్ట సవరణగా దానికోసం ప్రయత్నం చేయొచ్చు, అది జరగాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా అడుగుతూ ఉన్నాయి కాబట్టి. సరే రెండు వైపులా రాజీనామాలు సవాల్ చేశారు కృష్ణారావు గారు, తేలికైన పరిష్కార మార్గం. రేపు నంద్యాల బై ఎలక్షన్ జరగబోతుంది డెఫినెట్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేము పోటీ పెడతామని. ఇక అది వేదికగా తేల్చుకోవచ్చు కదా, తర్వాత ఇటువంటి సవాళ్లు ప్రసవాళ్లు లేకుండా పోతే అంటారు, మీరు సిద్ధపడతారా దానికి? అది కాదండి. సరే ఇప్పుడు ఫస్ట్ సత్యనారాయణ గారు చాలా బాగుంది లెవెల్స్ అని అన్నారు, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ నాకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సత్యనారాయణ గారు ఇటువంటి టీవీ డిబేట్ లో సార్ చెప్పారు ఏమంటే ఒక పెన్షన్ కోసం నేను జన్మభూమి కమిటీ మెంబర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందండి, వాడు ఒక యూజ్లెస్ ఫిల్లా కమిటీ మెంబరు. నా కాన్స్టిట్యున్సీలో ఒక పెన్షన్ కావాలంటే ఈ రోజు కూడా నేను జన్మభూమి కమిటీని వ్యతిరేకిస్తాను సార్. బాలసాది గారు ఈ రోజు కూడా నేను జన్మభూమి కమిటీని వ్యతిరేకిస్తున్నాను. చెప్పారు కాదు, చెప్పారు ఇదే టీవీ డిబేట్ సభ్యుడికి కాదు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్ ఒక శాసనసభ్యుడికే ఒక పెన్షన్ అర్హత ఉన్న వాడికి పెన్షన్ ఇప్పించాలంటే జన్మభూమి కమిటీ వాడు రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటే మరి ప్రజానికి ఎటువంటి లెవెల్స్ ఉంది ఒకసారి ఆలోచించుకోవచ్చు, దాన్ని పెట్టేద్దాం. తర్వాత మీరు అన్నారు అన్ని పెట్టండి, భూమన్ నాగరెడ్డి గారి ఒక్కళ్ళు ఎందుకు, ఆయన చనిపోయారు కాబట్టి రకరకాల ఉంటాయి. మీరు నలుగురు మంత్రుల్ని రాజీనామా చేయించండి, కరువు సంబంధించిన మీ ప్రభుత్వం చాలా విజయవంతమైందని చెప్పి మీరు భావిస్తున్నారు, సంతోషం. మీరు రాజ్యాంగానికి తూట్లు పరిచే విధంగా ఎవరైతే 21 మందినే అనంతపురం లో ప్రయత్నం చేసాం, ఏంటి అటెంప్ట్ రైన్ గన్ అనేది మొత్తం అయిపోతుందని మేము కూడా చెప్పలేదు కదా, ప్రయత్నం చేసాం. ప్రయత్నం చేసాం, మనం ప్రయత్నం చేయాలి కదా. నేను ఏమంటున్నానంటే ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వాలని కోరుకుంటాం ఒకటి. రెండోది ఇందాక చెప్పినట్టుగా నీతివంతం ఇవన్నీ చెప్పారు, రాజ్యాంగం తూట్లు అన్నారు కదా, రాజశేఖర రెడ్డి మంచి చేశాడు కదా, మంచి చేశారు లేదు ఆయన బొమ్మ తీసేయండి, లేదా కాంగ్రెస్ పెట్టుకున్నారు మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టినారు, ఆ బొమ్మను తీసేసి ఎన్నికలకు వెళ్ళండి, జనం చెప్తారు మీకు మీ నాయకుడి మీద ఏ విధంగా ఉందనేది. మీరేం చెప్తున్నారు, మీ నాయకుడు బ్రహ్మాండం చేశాడు, ఆర్థిక నేరస్తుడు కాదు, చాలా ఉందని చెప్తున్నారు. మన కృష్ణారావు కూడా తెలుసు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనకి తెలుసు అప్పుడు ఏం జరిగింది, పరిణామాలు ఏంటి అనేది, రాజశేఖర ఉన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది. నీతి అవినీతి రాజ్యాంగం ఇవన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి
దీటన్నిటి కూడా ఇప్పుడు ఒకటే ఈవేళ ప్రజలు ఏం జరుగుతుంది, ఆయన ఏ విధంగా ఢిల్లీకి వెళ్ళారు, మన లేటెస్ట్ సూట్ కేస్ కంపెనీ ఎట్టా బయట జైలు ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండొచ్చారు, మా నాన్న పేరు కూడా చెప్పుకునే ఆయన గారి ఓటు పడేట్లేదు ప్రజల్లో ఉంటే మా మీద వ్యతిరేకంటే రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, ఆయన ఎప్పుడు కూడా కన్నవారు కప్పలేదు, రకరకాలు జరిగినాయి, రకరకాలు జరిగినాయి. మీరు అన్నట్టుగా కండవాలేశారు, ఓ సందర్భంలో లోపాయికారి గారు చేర్చుకున్నారు, కృష్ణారావు గారు నేను కూడా శాసనసభలో దగ్గర నుంచి చూసాం చాలా అంశాలు, డెఫినెట్గా ఒక మార్పు రావాలనే మాట అందరూ అంటున్నారు, ఆ మార్పు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాసారథి గారు, ఆకుల సత్యనారాయణ గారు, రామ్మోహన్ రావు గారు, కృష్ణారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈ రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.